స్వీకరిస్తాడు. ప్రతి రూపం కూడా ధ్యానించిన వారిని రక్షణిస్తున్నది, ఆ రూపానికి తగ్గ నామం జపించిన వారిని కాపాడుతుంది. ఇక్కడ మనం విష్ణు అంటే సర్వవ్యాపకుడు అని అర్థాన్ని చెప్పుకున్నాం, అలాగే నారాయణుడు అంటే సర్వజీవులకి దిక్కైన వాడు అని అర్థం. ఇక్కడ ఈ సర్వవ్యాపకుడైన భావం మనకు కలగ్గానే ఆ సర్వవ్యాపకుడైన విష్ణువును రక్షించుగాక అనే భావం వల్ల అన్ని చోట్ల మనం భగవద్ రక్షణ పొందగలం. పైగా శివుడు అంటే శుద్ధమైన వాడు, మంగళస్వరూపుడు అని అర్థం. సర్వత్రా వ్యాపించిన విష్ణువు మంగళస్వరూపుడు గనక మనకు మంగళాన్ని కలిగిస్తాడు. ఇదే శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అనేటువంటి మంత్రంలో కూడా దాగిన భావం. అదేవిధంగా భగవంతుని ఆయుధాల గురించి మనం స్మరణ చేసుకున్నాం. ఇంతవరకు శంఖము, చక్రము, గద, పద్మము, శార్ంగము ఇత్యాది ఈ ఆయుధాల్లో ఒక్కొక్క దానికి ఒక మర్మం ఉంది, ఒక శక్తి విశేషం ఉన్నది, ఒక దేవతా విశేషం కూడా ఉన్నది. ఆయుర్దేవతలు కొన్ని ఆయుధాలు స్త్రీ రూప దేవతలు, కొన్ని ఆయుధాలు పుంరూప దేవతలు కూడా, అదొక విశేషం. శార్ంగము స్త్రీ రూప దేవత, గద కూడా అటువంటిదే, ఇక చక్రము పురుష దేవత అన్నారు. ఇలా ఒక్కొక్క దానికి స్త్రీ పుం భేదములతో వివరిస్తున్నారు. అలాగే పరమేశ్వరుడు సదాశివుడు ఆయన ఆయుధాల వర్ణనలు కూడా చాలా విశేషంగా చెప్తారు. మహాభారతంలో ఉపమన్యు మహర్షి వృత్తాంతంలో ఉపమన్యుకు శివుడు సాక్షాత్కరించినప్పుడు ఆయన అనేక ఆయుధాలు దేవతల రూపాలు ధరించి గోచరించేట. అందులో ఒకటి స్వామి ధనుస్సు, ఆ ధనుస్సు పేరు పినాకం. అందుకే పినాకము ధరించిన శివుని పినాకి అంటారు ఇక్కడ. అలాంటి ఆ పినాక ధనుస్సు, పినాకి అనే శబ్దానికే నాకినామపి పాతుం సమర్థః పినాకం అన్నారు. అంటే దేవతల్ని రక్షించగలిగిన సమర్థత ఆ ధనుస్సుకుంది. దేవతలు మనల్ని కాపాడుతూ ఉంటే ఆ దేవతలను కూడా కాపాడగలిగిన వాడు పరమేశ్వరుడు. అందుకే ఆయన పినాకము ధరించి ఉంటాడు.